మాట్లాడండి. పాళ్ళు కళ్యాణం గారు నమస్తే అండి అయ్యా. నిన్న అండి ఎమ్మెల్యే గారండి మా ఊరు వచ్చారండి. నిన్న వచ్చారండి మా ఊరు పెద్దలు రావద్దండి రావద్దండి, ఆడోళ్ళు మరి మంచి బాధగా ఉన్నారండి రావద్దండి అన్నా. సరేనండి నేను వచ్చి తీర్తాను, నేను రౌడీ వాళ్ళు తీసుకొస్తాను, కిరాయి మనుషులు తీసుకొస్తానండి సార్. మరి పాళ్ళు కళ్యాణం గారి దగ్గరికి ఎవరైతే వెళ్ళామో, మీ దగ్గరికి ఎవరైతే వచ్చారో అలా గుర్తుపట్టుకునండి, నాకు చేతులు కాళ్ళు పెట్టుకునండి. వీడ్స్ వేసి అదిగో వాణి గారికి అండి ఇంకా ఇద్దరు మనుషులకి కొట్టేశారండి, దాటి కరువుతో కొట్టేశారండి సార్. మీ దయండి నిన్న ఎంతో నన్ను ఒక్కదానే కాదండి అనేక మంది బిడ్డల్ని కాపాడి దెబ్బలు కూని దెబ్బలు ఆడ పోలీసులు పీకెట్టు నొక్కాదు. పాళ్ళు కళ్యాణం గారు మమ్మల్ని రక్షించండి అయ్యా. మేము మీ మీ మీద ఆధారపడి ఉన్నాం తండ్రి. ఇదిగోండి కళ్యాణం గారు ఇంకొక ఆవిడ ఇంకా ఇంకా చిన్న చిన్న దెబ్బలు కూని దెబ్బలు పడ్డేవాళ్ళు అండి వీళ్ళందరూ. ఏనాడు లేదండి మీరు పాళ్ళు కళ్యాణం దగ్గరికి వెళ్తామేంటి అని ఆడ పోలీసులు మగ పోలీసులు తెల్ల డ్రెస్ మీద 150 మంది, మామూలు పోలీసు డ్రెస్ మీద 150 మంది అండి, రౌడీ వాళ్ళు 500 మంది అండి. కూలోళ్ళు నొట్టి రౌడీ వాళ్ళు తీసుకొచ్చి నిన్న మగవాళ్ళని ఆడవాళ్ళని బీభత్సంగా కొట్టేశారండి పాళ్ళు కళ్యాణం గారండి. తండ్రి మమ్మల్ని రక్షించండి అయ్యా, మమ్మల్ని రక్షించండి తండ్రి. పాళ్ళు కళ్యాణ దగ్గరికి వెళ్తావా ముసలిదానా, పాళ్ళు కళ్యాణ దగ్గరికి వెళ్తావిటే ముసలిదానా నేను పోలీసులు అంటూ మాత్రమండి అలా చేశారండి పాళ్ళు కళ్యాణం గారు. మీకు మా గ్రామాలు పుట్టి ఉంటామండి సార్, మమ్మల్ని రక్షించండి, మేము అదొకటే కోరుతున్నామండి.